క్రైస్తవ లార్డ్ కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 9వ వచనాన్ని నేటి దినపు క్యాలెండర్ వాక్య భాగంగా మనం ధ్యానం చేసుకుంటా. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఈ కీర్తన గ్రంథం 96వ అధ్యాయం ప్రారంభంలోనే యెహో మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహో మీద పాడుడి. దేవుణ్ణి ఆరాధించేవారు చాలామంది కలరు. అనేకమంది నేను నా ప్రభువును ఆరాధిస్తున్నాను అని చెప్పగలుగుతున్నారు. ప్రభువును ఆరాధించేవారు లక్షల కోట్ల మంది ఉన్నా దేవుడు కోరుకున్న ఆరాధన అందించేవారు బహు తక్కువ ఉన్నారేమో అని చెప్పవచ్చు. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థతోనూ ఆరాధించవలను అనే మాట మనం చూస్తున్నాం. మరి ఆత్మ లేకుండా ఆరాధించేవాళ్ళు, సత్యం లేకుండా ఆరాధించేవాళ్ళు, యథార్థత లేకుండా ఆరాధించేవాళ్ళు, అది వాళ్ళు ఆరాధించాం అని అనుకోవడానికి సరిపోతుంది. కానీ దేవుడు అంగీకరించే ఆరాధన కాదు. దేవుడు అంగీకరించాలి అంటే పరిశుద్ధాలంకారాలు ధరించుకొని ఆరాధించాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇవి ధరించుకోవడం అంటే ఏంటి? ఉదాహరణకి భౌతిక సంబంధమైన అలంకరణలు ఉన్నాయి, వస్త్రాల ద్వారా, నగల ద్వారా. ఈ అలంకరణ కాదు. మొదటి పేతుల్లో మనం చూస్తాం కదా, 3వ అధ్యాయం 3-4 వచనాల్లో వెలుపల అలంకారం కాక. ఏంటి వెలుపట అలంకారం అంటే? వస్త్రాలు బాగా ధరించుకోవడం, మంచిగా అట్లా నగలు పెట్టుకోవడం, ఇవి అలంకరణ కాదు. అంతరంగ అలంకరణ ఏంటి? సాధువైనట్టు, మృదువైనట్టు. కనుక మన మనసు సాధుత్వంతో మృదుత్వంతో అలంకరించుకోగలగాలి. లోపల మన మనసు మరి సాధుత్వంతో ఎప్పుడుంటామో, మృదువుగా ఎప్పుడు ఉంటామో, అది దేవుడు చూసే అలంకరణ. అందుకని మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్ములను మీరు అలంకరించుకొనుడి అనే మాట మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధించాలని ఆశ మంచిదే, ప్రభువుని ఆరాధిస్తున్నా మంచిదే. మన చేష్టలు బాగున్నాయా? గర్వంతో అహంకారంతో ఉండి మన మనస్సు బాగలేక ఆత్మ సంబంధమైన అలంకరణ మరి అది శుభ్రంగా లేకుండా ఎలా పడితే అలా ఉంటాయి కదా. మన మాటలు ఎలా ఉంటాయి? బయటికి దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ మన మాటలు చాలా గర్వంగా ఉంటాయి, అహంకారంగా మాట్లాడతాం, చాలాసార్లు అబద్ధాలు మాట్లాడతాం, చాలాసార్లు మోసపూరితమైన మాటలు మాట్లాడతాం. ఇక్కడికి వచ్చి అదే నోటితో దేవుని స్తుతిస్తాం. ప్రభు అంటున్నాడు కదా, ఫస్ట్ నీ అలంకరణ మార్చుకో. నీ మాటల అలంకరణ పరిశుద్ధమైన మాటలు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన చూపు కలిగి ఉండాలి, పరిశుద్ధమైనవే వినాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మరి పరిశుద్ధులు ఎక్కడికి నడవాలో అక్కడ నడవాలి, అంటే పరిశుద్ధమైన నడక కలిగి ఉండాలి. ఇవన్నీ అపవిత్రంగా పెట్టుకొని అది ఏం అలంకరణ అవుద్దంటే అపవిత్రమైన అలంకరణ అవుద్ది, పరిశుద్ధ అలంకరణ కాదు అది. అందుకని జీవితంలో మరి పాపాన్ని పెట్టుకొని మాటలు చూపులు ప్రవర్తన ఇవేం బాగాకుండా ప్రభువుని ఆరాధిస్తే అపవిత్రమైన అలంకరణ కలిగి ప్రభువుని ఆరాధిస్తున్నా, అది ప్రభువు అంగీకరించడు. చాలాసార్లు ప్రభువుని ఆరాధిస్తాం, దీర్ఘంగా ఆరాధిస్తాం, కొన్నిసార్లు ఇతరులకు సమయం ఇవ్వకుండా కూడా ఆరాధిస్తాం. మన మాటలు చూపులు ప్రవర్తన ఇవేం బాగాలేకుండా మన ఇష్టానుసారంగా జీవించి అసలు అలంకరణ ఏమి లేకుండా ప్రభువు దృష్టిలో మరి ప్రభువు చూడలేనట్లు, అంటే ఆయన చూడడానికి అసహించుకునేటట్లు మన ఆత్మ సంబంధమైన అలంకరణ ఉంటుందేమో ఒకసారి పరీక్షించుకుంటే చాలా మంచిది. అందుకని మొదటి పేతురు 5:5లో ఏముంది? దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని. అందుకని అహంకారులను ఎదిరించి ఆయన దీనిలో కృపిస్తాడు. చాలాసార్లు అహంకారంగా ఉంటాం, అంటే మన అలంకరణ ఎలా ఉంది? పరిశుద్ధమైన అలంకరణగా లేదు, మరి అహంకారమైన అలంకరణ. అందుకనే ప్రభువును ఆరాధించే మనం ఒకసారి పరిశీలించుకుంటే చాలా మంచి. పరిశుద్ధ అలంకరణ అంటే మన అంతరంగంలో ప్రభువుకు సంబంధించినట్లుగా, ప్రభువు ఇష్టపడేటట్లుగా మన జీవితం ఉండాలి. మన చూపు ప్రభువుకు నచ్చాలి, మనం వినేది ప్రభువుకు నచ్చాలి, మనం మాట్లాడేది ప్రభువుకు నచ్చాలి, మనం నడిచేది ప్రభువుకు నచ్చాలి, మనం జీవితంలో జీవించే జీవితం ప్రభువుకు నచ్చాలి, ప్రభువు మెచ్చుకోవాలి. అప్పుడు ప్రభువుకి ఆ అలంకరణ పరిశుద్ధమైన అలంకరణగా ఉంటుంది. ప్రియ దేవునిదలారా, ఎవరైతే యేసు రక్తంలో కడుగుబడతారో వాళ్ళు సంపూర్ణంగా మార్చబడతారు. అందుకని బాప్తీసం మరి పూర్తిగా మునుగుట. ఎందుకు పూర్తిగా మునగాలి అంటే, జీవితంలో నేను సంపూర్ణంగా దేవుని కొరకు జీవిస్తున్నా, నా పాత జీవితం కాదు అని చూపించడమే సంపూర్ణమైన మరి మార్పు కొరకే
ఆ బాప్తిసాన్ని చూపిస్తుంది. అందుకని జీవితంలో మరియు పరిశుద్ధాలంకరణ లేకుండా సగం మారి సగం పరిశుద్ధాలంకరణ సగం అపవిత్రాలంకరణ కదా. కొన్నిసార్లు చూపు కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు బాగుండదు, కొన్నిసార్లు మాటలు బాగుంటాయి కొన్నిసార్లు మాటలు బాగుండవు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన మాటలు చాలా చక్కగా ఉంటాయి, వెలుపుట ఎట్లా ఉంటున్నాయి? దేవుని మందిరంలో వాక్యమే వింటాం, బయట ఏమి వింటున్నాం? దేవుని మందిరంలో దేవుని చూస్తాం, బయట ఏం చూస్తున్నాం? దేవుని మందిరంలో మన కాళ్ళు కదలకుండా ఉంటాయి, బయట ఎక్కడికి ఎక్కడికి అడుగులు వేస్తున్నాం? ఈ పరిశుద్ధమైన అలంకరణ లేకుండా, అంటే మరి కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, కళ్ళు ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా, మరి పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా మరి ప్రభువుని ఆరాధించడం ద్వారా ప్రభు దాన్ని అపవిత్రమైన అలంకరణగా స్వీకరిస్తాడు. దేవుడు మన ఆరాధన అంగీకరించడు. కాబట్టి ప్రభువుని ఆరాధించే మనం మరొకసారి పరిశీలించుకొని యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధి చేయబడి నూతనపరచబడిన వారమే మనం. సమస్తాన్ని మార్చుకొని, అంతరంగాన్ని మార్చుకొని, మరి భౌతికంగా ఎలా ఉన్నా పర్వాలేదు, నీటుగా ఉండడం మంచిదే, కానీ అంతరంగం అది అక్షయలంకారం ధరించుకొని సాధువైనట్టు మృదువైనట్టు ఆ మనసు మనకు ఉండాలి, దీన మనసు మనకు ఉండాలి. ఈ అంతరంగము మరి పరిశుద్ధ అలంకరణ అలా ధరించుకొని ప్రభువును ఆరాధించడం ద్వారా దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు. అలాగూ దేవుని మహింపరచడమే గాక దేవుడు మన మహిమను అలాగూ అందుకొనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాలంకారములు ధరించుకొని మరి యెహోవాను స్తుతించుడని సెలవిచ్చారు. చాలాసార్లు మరి పరిశుద్ధ అలంకరణ లేకయే చాలాసార్లు ఆరాధించాను, అది మీ దగ్గరకు చేరలేదు, మీరు దానికి లెక్క కట్టలేదు. తిరిగి సమయంలో క్షమాపణ కోరుకుంటున్నా. ఇక మీదట పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ప్రభువును స్తుతించి మరి ప్రభువును మహింపరచినట్లు మాకు సహాయపడమని కోరుతూ యేసు ప్రభు నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.